చక్కగా మాట్లాడడం ఒక కళ, అందమైన మాటలతో పొందిగ్గా మాట్లాడడం ప్రత్యేకమైన కళ. అది అందరికీ రాదు. కొందరు అందంగా మాట్లాడతామని ట్రై చేస్తూ ప్రతి మాటని ఆచితూచి మాట్లాడుతుంటారు. వాళ్ళ ఒక వాక్యం పూర్తయ్యేసరికి పక్క వాళ్ళకి శోషించి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరికొందరు అసలు మాటలతో ఏమిటిలే అని ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే సరిపెడుతూ ఉంటారు. ఎరా భోజనం చేసేవాడిని, మీ భార్య పిల్లలు బాగానే ఉన్నారా? వచ్చి మీ అత్తగారికి బాగుడు లేదన్నారు, ఏమైంది? ఇలాగనమాట. మరికొందరికి ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త ఉంటుంది. వాళ్ళు చాలా దూరం ఆలోచించి కానీ ఏ పని చేయరు. ముందు జాగ్రత్త అవసరమే ప్రతి వాళ్ళకి, కానీ అతి ముందు జాగ్రత్త ఏమి ఉపయోగపడదేమో చూడండి. ఎంత ముందు చూపి కుర్రాడికి పాపం. ఏమండి కూరుకోవా, ఏం వరం కావాలా కూరుకో. మనం కూడా ఒక ఇల్లు కొనుక్కుందామండి. ఓకే, అలాగే ఏమిటి ఇల్లు కొనుక్కుందామా? అవునండి, పక్కింటి సుజాత వాళ్ళు మొన్న ఇల్లు కొనుక్కున్నారు. ఎంత బాగుంది అనుకున్నారు? వాళ్ళకి డబ్బుంది, వాళ్ళు కొనుక్కున్నారు. అయినా ఇల్లు కొనుక్కోవడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఏదో నాన్నగారికి మూడు చక్రాల సైకిల్ దండి అన్నంత సులభంగా చెప్పేసేసావు. చూడు, దేనికైనా ప్లాన్ కావాలి, కొంచెం ముందు చూపు కావాలి. ఏం చేద్దామంటే ముందుగా ఓ చోటు కొందాం, పునాదులు అవి తీసేసిన తర్వాత గోడలు కూడా కట్టేసేసి కొంచెం ఓపికొచ్చిన తర్వాత కప్పు వేసేద్దాం. మనకు తెలుసు ఏ పని ఎప్పుడు చేయాలో, మనకు తెలుసు. ఆ మాత్రం ముందు చూపు ఉంది మార్కండేయులకు. మండినట్టే ఉంది మీ ముందు చూపు. సంవత్సరం క్రితం కొన్నారు హెల్మెట్, ఇంతవరకు కొనలేదు స్కూటర్. సాధారణంగా కొంతమంది మాట్లాడేటప్పుడు ఒకే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది, దాన్నే మనం ఊత పదం అంటూ ఉంటాం. ఆ ఊత పదం లేకుండా మాట్లాడండి సార్ అన్నామా, ఇక వాళ్ళు ఏం మాట్లాడలేరు పాపం, అది వాళ్ళ అలవాటు. ఇలాగే ఓ పెద్ద ఆయనకి బాగుందో అంటాం, ఆయన ఊత పదం. ఇక ఆయన అవస్థ ఏమిటో చూడండి. ఏమిటో సుబ్బారావు, ఈ మధ్య కనపట్టలేదు, మరీ నల్ల పుసలైపోయావు, ఏమిటి విషయం? అవును సార్, మా నాన్నగారు కాలం చేశారు. బాగుందో, మీ నాన్నగారు పోయారా? ఎప్పుడు? వారం రోజులైంది. బాగుందో, ఎలా జరిగింది? యాక్సిడెంట్. బాగుంది బాగుంది, యాక్సిడెంటా? అవును, లారీ గుద్దింది. లారీ గుద్దిందా? బాగుంది బాగుంది. స్పాట్ డెడ్డా? అవును, స్పాట్ డెడ్డే. మరి కర్మ వగైరా? రేపు మళ్ళీ ఊరెళ్తున్నాను, కొంత డబ్బు అవసరమే వచ్చాను సార్. బాగుందో, ఏమిటో ఈ మధ్య నువ్వు చాలా చిక్కుల్లో పడ్డావు సుబ్బారావు. అదేమిటి సార్, చేతికి కట్టుకట్టారేమిటి? ముక్కాలపేట కోసం అటక మీదకి ఎక్కితేను మా నాన్నగాడి మూడు చక్రాల సైకిల్ దీని మీద పడి చితికిపోయింది. బాగుంది, చెయ్యి చితికిందా? బాగుందంటావేమిటో, ఎముక కూడా విరిగితేను? బాగుంది బాగుంది, ఎముక కూడా విరిగిందా? వస్తాను సార్. బాగుందంటాడేమిటి, ఎముక విరిగి నేచాస్తుంటేను? బాగుందా, నేనన్నది ఆ పెద్ద మనిషి చెయ్యరగడం గురించి కాదు, జోక్ బాగుందన్నాను. మనలో మనమాట, ఇలాంటి అలవాట్లు మనకి చాలా ఉంటాయి. ఎవరన్నా అంటే మనకు కోపం వస్తుంది, మనం నవ్వుకోవడానికి మాత్రం ప్రస్తుతం పనికి వస్తుంది. కొంతమంది తమ గురించి చెప్పుకునేటప్పుడు బహువచన ప్రయోగం చేస్తుంటారు, అంటే నేను అనడానికి బదులు మేము అని, నాకు అనడానికి బదులు మాకు అని, రాయల్ వి అన్నమాట. ఇలాంటి బహువచన ప్రయోగం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది, చూడండి. ఫార్మౌన్స్ ఏంటి బాబయ్యా, నలుగురికి దానం చేసింది చివరికి మనకి మిగిలేదు బాబయ్యా. ఫార్మౌన్స్ ఏంటి బాబయ్యా, ధర్మం సేయండి బాబు, ధర్మం సేయండి బాబు, ధర్మ పెబుల్. రోజు టెన్షన్గా దానం చేస్తారు, మనం అంటే ఎంత అభిమానమో. ధర్మం సేయండి బాబు, ధర్మం సేయండి బాబయ్యా. దున్నపోతలాగున్నావు, నీకు ఇదేం బుద్ధయ్యా? అడుక్కు తింటే నీకు అవమానంగా అనిపించట్లేదు? కష్టపడి పని చేసుకొని గౌరవంగా బతకూడదు బాబు. మీటింగ్లు వద్దు బాబు, ఉంటే ఇవ్వండి లేకపోతే తప్పుకోండి, తప్పుకోండి బాబు. బిజినెస్ టైము, ధర్మం సేయండి బాబు. బాబు
లేదనే వాళ్ళని బతిమాలే అలవాటు మనకు మొదటి నుంచి లేదు. మనకు లేదా చిచి? కష్టపడి కూడా భార్య బిడ్డలు పోషించుకోవచ్చయ్యా, దానికి ఇలా అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఇలా అడుక్కోకు. ఏడు బాబు, సినిమా కబులు చెప్తుంటారు మందు ఒక్క పాట. ఫ్యామిలీ గీమిలీ ఇతర చేయించేటకాలు మనకు లేవు బాబు. మనమేమిట్రా మనం? మనకంత ఆశ లేదు బాబు. మన సేతి కింద ఇంకా నలుగురు పిచ్చికాళ్ళు కూడా ఉన్నారు బాబు. వాళ్ళ మీద మనకు కమిషన్ కూడా వస్తుంది బాబు. మనం రోజు సొంతగా 10 రూపాయలు అడుక్కున్నామంటే ఫినిష్. మరింకా రోజుకు సైజ్ ఆపాల్సిన అవసరం మనకి లేదు బాబు. రేయ్, చంపేస్తా మళ్ళీ మనం అన్నావంటే అడుక్కు తినే కాడితే అడ్డగాడితే మనమని నన్ను కూడా కలుపుతావేరా? నేను అవరించలేవు. ఏటో బాబు, నేను అంటాం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు బాబు. బాబు, ఈ సావాల బుట్ట మంది కాదు. మరి కొంతమందికి తనలో తను మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. పక్కన ఎవరు లేకపోతే చాలు, మాట్లాడుకోవడం మొదలెట్టేస్తారు. వాళ్ళు నడుస్తున్నా, సైకిల్ మీద ఎడుతున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, చుట్టుపక్కల పరిసరాలను అసలు ఏమి గమనించరు. తీసుకురమ్మంటావు, తీసుకురమ్మంటావు, అన్నీ తీసుకురమ్మంటావు, నీ సొమ్మే పోయింది మొత్తం తీసుకురమ్మంటావు. కాకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, ముక్కల పచ్చడి, నా బొంద పచ్చడి పెడతావు, అన్నీ పెడతావు. నీ సొమ్మే పోయింది మార్కెట్ మొత్తం తీసుకురమ్మంటావు. 250 మామిడికాయలు తీసుకురండి, 10 కిలోలు నూనె తీసుకురండి, 10 కిలోల కారం తీసుకురండి, అవి తీసుకురండి, ఇవి తీసుకురండి. అరే చెప్తే వినిపించుకోమే, మనదంత సంసారం, మనదంత సంసారం అని. ఓ 50 ఆవకాయ వేసుకో, ఓ 50 మాగా వేసుకో, సరిపోతుంది కదా. ఎందుకు 250 కాయలు ఎందుకు? ఇక ఇంట్లో కూరలు ఏమండవా, ఇంట్లో కూరలు ఏమండవా అని సంవత్సరం మొత్తం ఆకాయ లగించేస్తావా? సరిగ్గా పాలవాణి మనిపించేసి, పాలవాణి మనిపించేసేయి. ఇంకెందుకు పెరుగు మజ్జిగ దండగా, అన్నం మొత్తం ఆకాయతో లగించేద్దాం. ఇక నుండాకే చెప్పదు, నా సహనం నశించిపోయింది, నా ఓపిక చచ్చిపోయింది. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను 100 కాయల కన్నా ఎక్కువ తీసుకురాను, తీసుకురాను, తీసుకురాను. ఏమిటే మార్కండేయులు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ సుందరమా, ఎక్కడదాకా చెప్తా గాని ఏమిటి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మరీ అన్యాయంగా. అదే లేదే, మనకడ ఉండే వాళ్ళు లేవే, ఏదో పాత సినిమా వాడు గుర్తొస్తే పాడుకుంటున్నాను. రావోయి చంద మామా. అదా సరే, ఎక్కడదాకా? ఇవాళ సెలవు కదా, మార్నింగ్ షోక? లేదు, మార్కెట్కు మామిడికాయలు తెద్దామని, పచ్చడి మామిడికాయలు. ఓహో, నేను అక్కడికే బయలుదేరుతున్నాను, ఇద్దరం కలిసే బయలుదేరదాం. అవును, ఎన్ని మామిడికాయలు పెడుతున్నావు? ఏమిటి ఎన్నున్నా? 250 కాయలు, ఓ 100 ఆవకాయి, ఓ 100 మాగాయి, ఓ 50 ముక్కలు పచ్చడి. అమ్మో, భార్య ఎత్తే పెట్టిస్తున్నావు అన్నమాట. ఏం సరిపోతాయే 250 కాయలు, నేను 400 పెడదాం ఉన్నాను. మా వాళ్ళ పిసినార్లు డబ్బు ఖర్చు అవుతుందని మనకెందుకు, వాళ్ళు దెమ్మ నన్ను తీసుకెళ్తే పోలా. అదా, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు, అప్పటి నుంచి నేను వెనకాలే ఉన్నాలే. ఇదిగో అసలు దేవుడయ్యా, నీ వరుస నాకు అర్థం కాదు. అప్పటి నుంచి చూస్తున్నాను, నా ఇష్టం, నాలో నేను మాట్లాడుకుంటాను, పోట్లాడుకుంటాను, మీటింగ్ చెప్పుకుంటాను, నీకేమిటి మధ్యలో? అసలు ఇంకో విషయం తెలుసా? ఎలా తెలుస్తుంది? నువ్వు సెలవిస్తేనా? నా పెళ్ళైన కొత్తలో నేను ఒక్కడిని హనీమూన్కి కూడా వెళ్ళాను. మనం కొన్ని సందర్భాల్లో సాధారణంగా ఒకటి ఊహిస్తే ఫలితం ఇంకో రకంగా ఉంటూ ఉంటుంది. అలాంటి ఫలితాలు కొన్ని గమ్మత్తుగా కూడా ఉంటుంటాయి. అలాంటి సందర్భం ఒకటి చూద్దాం. వెళ్ళండి, వెళ్ళండి, వదండి, 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 వెళ్ళండి, వదండి, వదండి, వెళ్ళండి, వెళ్ళండి, వదండి. ఏమిటబ్బా ఇక్కడ గుండుండలే? డాక్టర్ గారు, స్టెతస్కోప్ మీరు చెవులో పెట్టుకోలేదండి, మెడకు తగిలించుకున్నారు. పెళ్ళండి, వదలండి, 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 పెళ్ళండి. ఓకే ఓకే, ఇట్ ఇస్ ఆల్ రైట్. మీరు ఎలా తీర్చుకోగలను డాక్టర్ గారు, మీ గుడ్డ జబ్బును కూడా లెక్క చేయకుండా అహోరాత్రులు నా వెంట ఉంటూ నా గుండె జబ్బును తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ జబ్బుతో నేను ఇంతకాలం బ్రతుకున్నానంటే అది మీ చదవే డాక్టర్ గారు. ఊరుకోండి గురుమూర్తి గారు, గుండె జబ్బు ఉన్నవాడు ఆవేశం తెచ్చుకోకూడదు. నాదే ఉంది, డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను. వారంతే డాక్టర్ గారు, ఊరుకూరికే హైరాణ పడుతుంటారు, నేను చెప్తే వినరు. మీకెందుకండి, డాక్టర్ గారు తన ప్రాణాన్ని అడ్డు వేసైనా మీ ప్రాణాన్ని కాపాడుతానంటున్నారు కదా. అన్నాను. పాపం, కాలనీ వాళ్ళంతా మీ ఆరోగ్యం గురించే కంగారు పడుతున్నారు. వాళ్ళ ఆఫీసులకు కూడా వెళ్లకుండా మన ఇంట్లో వచ్చి కూర్చున్నారు. నిజంగా గురుమూర్తి గారు ఎంత మంచివాడు,
తన చేతితో ఎన్ని పెళ్లిళ్లు చేయించాడు, ఎన్ని శుభకార్యాలు చేశాడు. ఈ మాయదారి గుండె జబ్బు రావటం వల్ల గాని లేకపోతే అన్ని పనులు ఒక చేతితో చక్కదిద్దుకుపోయేవాడు. పాప డాక్టర్ గారు మాత్రం తను హార్ట్ పేషెంట్ ఉండి కూడా గురుమూర్తి గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఇలాంటి డాక్టర్ దొరకడం గురుమూర్తి గారి అదృష్టం అండి. అవునవును, లేకపోతే ఎప్పుడో పాల్చి తనేసేవారు పాపం. అసలు నువ్వు ఎప్పుడు శుభం పలకవా? పోయిన సంవత్సరం మాత్రం తర్వాత డబ్బు ఎవరిదన్నా కానివ్వండి దగ్గరుండి తెరిపించాడు దేవుడి పెళ్లి. అవునవును, నాకు బాగా గుర్తు. ఆ రోజు రాత్రి కూడా పాపం గుండె నొప్పి వచ్చి ఎంత బాధపడ్డాడు. నిజం నిజం, అసలు ఆ రోజు రాత్రే పాల్చి తన్నేస్తాడు అనుకున్నా. ఏమయ్యా నువ్వు జన్మలో శుభం పలకవా? అది కాదండి. ఉండయ్యా. ఏమయ్యా సుబ్బారావు, బంధువులందరికీ కబురు పంపించావా? అందరికీ చెప్పేశాను. ఓ శుభవార్త. శుభవార్త? ఈ విషాద సమయంలో శుభవార్త ఏమిటయ్యా? గురుమూర్తి గారికి లాటరీలో 100,000 రూపాయలు వచ్చాయి. లాటరీ టికెట్ అమ్మే ఏజెంట్ చెప్పాడు. పాపం పోయే ముందు గురుమూర్తి గారికి ఎంత శుభవార్త అండి. ఏమండి? నీ నోటి వెంట శుభం రాదా? కాస్త బుద్ధి ఉండాలయ్యా. ఎంత అదృష్టవంతుడండి గురుమూర్తి గారు. నిజంగా పెట్టి పుట్టిన వాళ్ళకే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పెద్దవారు మీరే వెళ్ళి శుభవార్త ఆయన చెవిలో పడేయండి. ఆఖరి క్షణాల్లో శుభవార్త వినాలని కోరుకుంటారండి ఎవరైనా. ఏమిటయ్యా ఏమిటి హడావిడి, ఏమన్నా ముఖ్యమైన విషయమా? అవును డాక్టర్ గారు, మన గురుమూర్తి గారికి లాటరీలో 100,000 రూపాయలు వచ్చింది. ఈ శుభవార్త కాస్త వారి చెవిని వేద్దామని. అయ్యయ్యో, ఇంకేమైనా ఉందా? గుండె జబ్బున్న వాళ్లకు హఠాత్తుగా ఇలాంటి సంఘటనలు చెప్పామంటే సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి విషయాలు నెమ్మదిగా పేషెంట్ కు ఆవేశం రాకుండా చెప్పాలి. డాక్టర్ గారు దానికి మీరే సమర్థ. ఇన్నాళ్ళుగా ఆయనకి సేవ చేస్తున్న మీకు ఆయన మనస్తత్వం బాగా తెలుసు. అవును, ఆ పని ఏదో మీరే కానివ్వండి. ఓకే 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 ఓకే, మీరే కంగారు పడకండి. ఆ మాత్రం మేనేజ్ చేయకపోతే నేను డాక్టర్ ఎందుకు? మీరు కూర్చోండి, పేషెంట్ విషయం నేను చెప్తానుగా, మీరు కూర్చోండి. అలాగే అలాగే డాక్టర్ గారు. గురుమూర్తి గారు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఆవేశం తెచ్చుకోకూడదు. నిజానికి నాకు ఉంది గుండె జబ్బు, నేను హార్ట్ పేషెంట్నేగా. అయితే మనం ఎటువంటి విషయానైనా సరే చాలా ఈజీగా తీసుకోవాలి. ఎటువంటి హఠాత్ పరిణామానైనా సరే తట్టుకునే మనస్థైర్యాన్ని మనం పెంపొందించుకోవాలి. నాకేం భయం లేదు డాక్టర్ గారు. మీరేం కంగారు పడకండి డాక్టర్ గారు, తన ప్రాణాన్ని అడ్డు వేసైనా మీ ప్రాణాన్ని కాపాడతానన్నారు కదా. అన్నాను. కానీ గురుమూర్తి గారు, ఒకవేళ ఏదన్నా లాటరీలో మీకు 1,00,000 రూపాయలు ప్రైజ్ వచ్చిందనుకోండి, ఊరికి అనుకోండి, ఒకవేళ ఏదైనా లాటరీలో మీకు 1,00,000 రూపాయలు ప్రైజ్ వచ్చిందనుకోండి, అలా వస్తే అప్పుడు మీరు ఆ 100,000 ఏం చేస్తారు? నాకు అటువంటి ఆశ లేవు డాక్టర్ గారు. ఏదో కాస్త కొంత సంపాదించుకున్నాను, ఎవరెవరికి ఏమీ ఇవ్వాలో అందరికీ ఇచ్చేసాను. ఒకవేళ మీరు అన్నట్టు 1,00,000 రూపాయలు వస్తే ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుతున్నా మీకు ఆ 100,000 ఇచ్చేస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు.